వ్యవహరించడాన్ని అనుసరించడాన్ని బీజేపీ రాష్ట్ర పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ మధ్య కాలంలో వక్స్ బోర్డ్ ఆస్తులను రక్షించడానికి ఎన్ఆర్జీఎస్ నిధులను వినియోగించాలని అలానే చర్చలు కట్టడానికి కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వానికి దాన్ని హిందూ శ్మశాన వాటికలు వాడుకోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలియజేయడం జరిగింది. అనే విధంగా చాలా కాలం నుంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వక్స్ బోర్డు ఆస్తుల్ని పరిరక్షించడం కోసం ఎన్ఆర్జీఎస్ నిధులు వినియోగించుకుంటాం, అలానే చర్చలు కట్టడానికి ప్రతి జిల్లాకి జనాభా ప్రాతిపదికన చర్చలు కట్టడానికి సంవత్సరానికి జిల్లాకి 25 నుంచి 30 కోట్లు కేటాయిస్తున్నారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫాస్టర్లకి శాలరీల్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధనాన్ని వినియోగిస్తున్నారు. అలానే మౌజాన్స్కి అదేవిధంగా వాళ్ళ శాలరీస్ ఇవ్వడం, వాటికి కూడా డైరెక్ట్గా ప్రజల యొక్క ధనాన్ని ప్రభుత్వం వినియోగిస్తుంది. కానీ టీటీడీ దగ్గర నుంచి 50 కోట్లు తీసుకోవాలని, టీటీడీ దీన్ని సిజీఎఫ్కు 40 కోట్లు, ఈఏఎఫ్కు 5 కోట్లు, ఆర్థిక సంక్షేమానికి మరో 5 కోట్లు, మౌజాను ఫాస్టర్లకు మాత్రం ప్రభుత్వ నిధులతో వేతనాలు, అర్చకులకు కూడా ప్రభుత్వం నుంచి ఎందుకు డబ్బు ఇవ్వకూడదు? మేము కేంద్రంలో మీ అందరికీ నేను వినయంగా తెలియజేసే విషయం, శ్రీశైలానికి 49 కోట్లు ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, అలానే అన్నవరానికి 49 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే విశాఖపట్నంలో ఉన్నటువంటి మరొక ఆలయానికి 49 కోట్లు రిలీజ్ చేశాం కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా హిందూ దేవాలయాలకి ఒక్క పైసా కూడా, ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలు ఇచ్చినటువంటి ధనాన్ని ఒక్క పైసా వినియోగించడం లేదు. ఎందుకు ఈ పక్షపాత వైఖరి ప్రభుత్వానికి అని భారతీయ జనతా పార్టీ సూటిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. చర్చలకి ప్రభుత్వం డబ్బు, మౌజాన్స్కి ప్రభుత్వం డబ్బు, ఫాస్టర్స్కి ప్రభుత్వం డబ్బు, చర్చలకి ప్రభుత్వం డబ్బు, కేంద్రం హిందూ దేవాలయాలకి సాంస్కృతిక శాఖ ద్వారా 150 కోట్లు, 147 కోట్లు ఇచ్చింది. అట్లనే ఇంకా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఒక్క రూపాయి ఇస్తున్నారా? మీ వైఖరిని ఈ విధంగా మనం చూసినట్లయితే టీటీడీలోంచి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి. టీటీడీ బడ్జెట్ కూడా 3000 కోట్లు అయితే అందులో హిందుత్వానికి ధర్మానికి 100 కోట్లు పెడతారు. టీటీడీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు కానీ దేవాలయాలకు కానీ 5000 కోట్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీతో. మీరు వీళ్ళందరికీ ఇస్తున్నప్పుడు మెజారిటీ పక్షమైనటువంటి హిందుత్వానికి, హిందూ టెంపుల్స్కి, అర్చకులకి అనేక ఆలయాలు ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో మీకు హిందువులు కూడా ఓటేశారు ఈ ప్రభుత్వానికి, 51% ఓట్లు వచ్చినాయి.
అలాంటి సందర్భంలో హిందుత్వానికి 5000 కోట్లు ప్రభుత్వాన్ని ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లనే టీటీడీలో కూడా 3000 కోట్లు బడ్జెట్లో 1000 కోట్లు ఓన్లీ హిందుత్వానికే ఖర్చు పెట్టాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. ఈ విధంగా ఈ ప్రభుత్వాన్ని కొన్ని మతాల ఆధారంగా ముందుకు వెళ్ళడాన్ని ప్రశ్నిస్తూ నేను మొన్న త్రిపురాంతకం వెళ్ళాను. త్రిపురాంతకం అనేది ఒక ప్రాశస్త్యం ఉన్నటువంటి దేవాలయం. అమ్మవారు అక్కడ శ్రీచక్రాన్ని శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించారు. అమ్మవారు జడలో పడినటువంటి పువ్వుల మూలంగా కదంబ వృక్షం అక్కడ ఉంది, అవి అంతరిస్తున్నాయి. ఉజ్జయినితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి టెంపుల్, ఈ శాంటిటీ ఉంది, అంత పవిత్రత ఉంది. ఈ ప్రభుత్వానికి కానీ గత ప్రభుత్వానికి కానీ ఆలయాలు, వాటి యొక్క ప్రాశస్త్యం, వాటి యొక్క విధానం, దానికి ప్రభుత్వాలు ఏం చేయాలి అనే దాని మీద ఎండమెంట్ మంత్రులకి ఏమాత్రం కూడా అవగాహన లేమి నేను ప్రశ్నిస్తున్నాను. అమ్మవారి ఆలయం మీ అందరికి కూడా దయతో నేను విన్నవిస్తున్నాను, ఏదైతే అడవులు స్టార్ట్ అవుతాయో అమ్మవారి ఆలయం దగ్గర నుంచి తిరుపతి దాకా ఉన్నాయి, మధ్యలో ఈ యొక్క అడవులని ఏమంటాం, నల్లమల ఫారెస్ట్, అక్కడి నుంచి ముఖద్వారం, నల్లమల ఫారెస్ట్ దగ్గర నుంచి శ్రీశైలం, అట్లానే మహానంది, అదేవిధంగా మీ కడప జిల్లాలోనే విష్ణు అడవిలో మరొక ఆలయం ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలానే ఒంటిమిట్ట వెంకటేశ్వర స్వామి శేషాచలం తిరుపతి, ఇక్కడ కూడా ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అంటే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే వీటికి అన్నింటికీ ఆధారభూతంగా అక్కడి నుంచి దీంట్లో ఇన్ని మధ్యలో ఇన్ని ఆలయాలు ఉన్నాయి, దీని మీద అవగాహన లేదు ఈ ప్రభుత్వాలకి. ఏంటిది భారతదేశం, ఆంధ్రప్రదేశ్ చర్చలు కట్టడానికి అవగాహన ఉంది, ఆ చర్చలు ప్రభుత్వం ఏ ప్రాతిపదిక మీద కట్టుతుందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. చర్చిలు నేను ఇప్పటి వరకు ప్రభుత్వాలు కట్టలేదు. చర్చిలు ఎప్పుడు కూడా క్రైస్తవులే, విదేశాల నుంచి నిధులన్నా వస్తాయి. ఇండిపెండెంట్ చర్చిలు అయితే ఫాస్ట్గా డబ్బులు కలెక్ట్ చేసి కడతా ఉంటారు. అట్లానే మనం ఉండీలు వేసిన డబ్బుని హిందూ టెంపుల్కి ఉపయోగిస్తాం. ప్రభుత్వం డబ్బు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చర్చలకి వీటికి వినియోగించలేదు. ఏ చర్చలు కడుతున్నారని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మిషవా, లూథరన్ మిషన్వా, లేకపోతే ప్రొటెస్టెంటు చర్చిల, బ్యాప్టిస్ట్ సంబంధించిన పెంతుకోస్తు చర్చిల, ఏ చర్చలకి మీరు కడుతున్నారు అనేది ప్రభుత్వం దగ్గర వివరణ లేదు. దేనికి కడుతున్నారు, ఏ ప్రాతిపదికను కడుతున్నారు అనే దానికి విధానపరమైనటువంటి అంశం ఏది కూడా ఈ ప్రభుత్వంలో లేదు. చాలా ఆశ్చర్యం. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ని ఏదో విధంగా కొన్ని మతాల దగ్గర నుంచి సేకరించాలి. ఈ మంత్రి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, డిప్యూటీ ముఖ్యమంత్రి కడప, కలెక్టర్ ఏమో మేము పర్మిషన్ ఇవ్వలేదు టిప్పు సుల్తాన్కి అంటారు, నేను మళ్ళీ అప్లికేషన్ పెడతానంటాడు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమో తీర్మానం చేస్తే గుడి కట్టేసినట్లే అంటారు. అందరికీ ఒక బ్రెయిన్ ఉంటే వీళ్ళకి ఎన్ని బ్రెయిన్లు ఉన్నాయో మనకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం, కలెక్టర్ ఈడ ప్రభుత్వంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా, అర్థమయ్యే భాష వినియోగిస్తున్నాడా డిప్యూటీ ముఖ్యమంత్రి, మతతత్వ వైఖరితో మాట్లాడుతున్నాడా, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, నేను ప్రశ్నిస్తున్నాను ఈ మంత్రిని. ఈ విధమైనటువంటి ఆలోచనతో వెళ్ళే విధానాన్ని ప్రజలకి తేటతెల్లం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఇదే కాదు, వాడు చాలా విషయాలు చెప్తున్నారు. ఇక్కడ
రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ప్రారంభమైంది. శాఖ రెడ్డి గారు వేముల మండలం నారేపల్లి గ్రామంలో రైతు శాఖ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకుని ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నంజాల్లో తన భూముల్ని తహసీల్దార్ ఆన్లైన్లో వైసీపీ నాయకుల పేరుతో ఎక్కించారని తండ్రి కొడుకులు ఆత్మహత్య ఇలాంటివి చాలా చెప్తున్నారు. ఇక్కడ స్వతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క భూములు కూడా వీళ్ళు ఆక్రమించే పరిస్థితి తీసుకొస్తున్నారని, వాళ్ళ ఆస్తులు చాలవని ఆక్రోషంతో ఇవాళ ధర్నాలో ప్రశ్నించింది ఒక మహిళ. ఆ విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క ఆస్తుల్ని దేశానికి ప్రాణాన్ని పణంగా పెట్టే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చినటువంటి ఆస్తులు కూడా వాళ్ళు ఆన్లైన్ చేసుకోవాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి ఈ జిల్లాలో. ఈ విధంగా రైతుని రక్షించే పరిస్థితి లేదు. రైతు యొక్క ఆదాయం డబుల్ చేయాలనేది భారతీయ జనతా పార్టీ వైఖరి. ఇన్సూరెన్స్ పెట్టారు, కిసాన్ క్రెడిట్ కార్డులు పెట్టారు, అప్పు ఇచ్చే విధానాన్ని పెంచారు, మండీలను అనుసంధానం చేసే వైఖరిని పెట్టారు, అనేక రకాల కార్యక్రమాలు ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బిచ్చే పరిస్థితి ఉంది. కానీ ధాన్యం ధరని మద్దతు ధర ఇచ్చే కొనే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. మిల్లర్లకి లోబడిపోయేటువంటి ప్రభుత్వం, మిల్లర్ల అధ్యక్షుడికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేటువంటి పరిస్థితి, చంద్రశేఖర్ రెడ్డి గారి నాన్నగారికి మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి సివిల్ సప్లై చైర్మన్ ఇచ్చారు. ధాన్యం ఎలా కొంటారంటే రైతుల దగ్గర ధాన్యం కిట్టుబాటు ధర ఎందుకు కొంటారు? మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతను, చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే తండ్రి, ఆయనకి ఇస్తే ధాన్యం. ఇవాళ దళారులు, అదేవిధంగా మిల్లర్సు కుమ్మక్కై ప్రభుత్వాన్ని లొంగదీసుకుని ధాన్యానికి ధర ఇవ్వని పరిస్థితిని బీజేపీ ఎండగడుతుంది. ఈ సీజన్లో మొన్న ఉద్యమం చేశాం, ఈ సీజన్లో మొట్టమొదటి సాధించే ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి రైతుల దగ్గర ధాన్యం కొనే విషయంలో ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించేలాగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ పూనుకుంటుంది. ఇక అప్పులు ఈ రాష్ట్రం తిప్పలు, అప్పులతో జీవించే పరిస్థితి. మీరు సంక్షేమం చేయడం లేదా, మీరు అప్పులు చేయడం లేదా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు వైసీపీ వాళ్ళు. మేము అప్పులు చేస్తున్నాం, ప్రభుత్వం దేశంలో చైనా మాట్లాడకుండా ఉండే విధంగా డిఫెన్స్ని అత్యద్భుతంగా 15,000 కిలోమీటర్ల యొక్క చైనా యొక్క సరిహద్దుని స్ట్రెంథన్ చేస్తూ అనేక రకాలైనటువంటి డిఫెన్స్ యాక్టివిటీని భారతదేశంలో నిర్మాణం చేస్తూ సముద్ర గర్భంలో మేక్ ఇన్ ఇండియాలో 30,000 కోట్లతో ఒక పరికరాన్ని కేరళలో కొచ్చిన్లో తయారు చేస్తూ 1,000 కోట్ల డిఫెన్స్కి 1,00,000 కోట్లు డిఫెన్స్ పాతికి వేలునిచ్చి ఈవేళ 5,00,000 కోట్లు ఈవేళ డిఫెన్స్ బడ్జెట్ని చేశారు. ఈ విధంగా దేశం యొక్క శక్తిని పెంచాలి, రైతాంగానికి అనేక కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ చేస్తున్నాం మేము, అప్పు చేయొచ్చు. 4 రోడ్లు వేస్తున్నాం రాష్ట్రంలో, 2,00,000 కోట్లతో 4 రోడ్లు వేస్తే మీ కడపలోనే అనేక రకాలైన 4 రోడ్లు వచ్చినాయి. చిత్తూరు నుంచి నేను కడప వచ్చాను, అద్భుతమైనటువంటి రోడ్డు. కడప నుంచి కర్నూలు, తిరుపతి ఇలాంటి 10 రోడ్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 కోట్లతో రోడ్లు వేయడానికి టెండర్లు పిలిస్తుంటే ఎవరు రావడం లేదు. మేము రెగ్యులర్గా 4 రోడ్లు, 4 వేస్ అనేకమైన వేస్తున్నాం. గ్రామీణ సడక యోజన రోడ్లు వేస్తున్నాం. హైవేస్ నుంచి గ్రామాలకు కలిపేటువంటి రోడ్ల కోసం నితిన్ గడ్కరీ ఈ రాష్ట్రానికి 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఇచ్చారు, మీరే రోడ్డు వేస్తున్నారని అడుగుతున్నా. అప్పులు మీరు చేస్తున్నారు, సంక్షేమం మేము కూడా చేస్తున్నాం. మిమ్మల్ని సంక్షేమం చేయొద్దండలా. సంక్షేమం పేరుతో మీరు అప్పులు చేస్తూ ప్రభుత్వంలో జీతాలు ఇవ్వడం లేదు. మోడీ గారు జీతాలు ఇవ్వడం లేదని ఎక్కడైనా వచ్చిందా? డిఏ పెంచడం లేదని ఎక్కడైనా వచ్చిందా? మీరు జీతాలు ఇవ్వడం లేదు. అనేక మందికి ప్రామిసులు చేశారు మీరు. ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అన్నారు, టెంపరీ ఉద్యోగస్తులు మేము పర్మనెంట్ చేస్తూ ఉన్నారు.
జాబ్ క్యాలెండర్లో మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఎవరు, జీతాలు ఎవరు? అభివృద్ధికి సంబంధించిన అనేకమైన అంశాల్లో వెనకంజ ఉంది. ఇవాళ మా అభివృద్ధితో మీరు ముందుకు వెళ్తున్నారు. కడపలో కడప మున్సిపల్ కార్పొరేషన్కి మీరు గమనిస్తే అమృత పథకంలో రోడ్లు వేయడం, కడపలో అమృత పథకంలో పార్కులు అభివృద్ధి చేసి జిమ్స్ పెట్టడం, కడపలో అమృత పథకంలో నీటి పారుదల సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, త్రాగునీరే కాదు మీకు ఏవైతే అవుట్లెట్స్ ఉంటాయో ప్రధానమైనటువంటి అవుట్లెట్స్ని అమృతాలో కట్టడం, స్వచ్ఛ భారత్ ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడం, జలశక్తి మిషన్లో స్వచ్ఛ భారత్ తడి చెత్త పొడి చెత్త వేడి చేయడం, అనేక రకాలైనటువంటి గ్రీన్ పరికరాలు, గ్రీనిష్లో ఉండేటువంటి తుడిచేవి, మీరు తుడిచేవి కొనరు, తడి చెత్త పొడి చెత్త డబ్బాలు కూడా ఇవ్వలేరు మీరు. ఇవన్నీ నేను ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో కేంద్రం చేయూత, కేంద్రం ఇచ్చే డబ్బుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మేము అప్పు చేస్తున్నాం, మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము అభివృద్ధి చేస్తున్నాం, దేశాన్ని సుసంపన్నం చేస్తున్నాం, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెడుతున్నాం. 30-56 వేల కోట్ల బడ్జెట్ని రైల్వేస్కి పెట్టాం, మీరు ఇస్తానన్న షేర్ యొక్క కొన్ని రైల్వేలను సాగిపోయే పరిస్థితి. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇంత బడ్జెట్ పెట్టినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ విధంగా నేను ఛాలెంజ్ చేస్తాను ఈ ప్రభుత్వాన్ని, మీ అప్పులు, మీ అవినీతి, మాది అభివృద్ధి, అభివృద్ధి సంక్షేమం మాది, అవినీతి లేని పరిపాలన నరేంద్ర మోడీది. ఈ అంశాల్లో మీ ప్రభుత్వాన్ని చర్చ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. షుగర్ ఫ్యాక్టరీలు ఇక్కడ చిత్తూరులో 2 షుగర్ ఫ్యాక్టరీలు మూసేస్తున్నారు, మూసేశారు నష్టాల్లో ఉన్నాయని. స్టీల్ ప్లాంట్ మాత్రం తెరిపించండి అంటున్నారు. మేము నష్టాలకు ప్రతి సంవత్సరం 1300 కోట్లు 1200 కోట్లు స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నాం, మీరెందుకు కాపాడరు? డైరీని ఏం చేశారు ఈ జిల్లాలో? షుగర్ ఫ్యాక్టరీలు ఏం చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన షుగర్ ఫ్యాక్టరీలు ఇవాళ మూతబడిపోయినాయి. వాళ్ళకి 5 కోట్లు 10 కోట్లు 5 కోట్లు ఇచ్చే దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో. ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడే దప్పు హక్కు మీకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. థ్యాంక్ యూ అండి.